ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ భక్తవత్సల పెరుమాళ్కు టీటీడీఈఓ పట్టు వస్త్రాల సమర్పణ. తమిళనాడులోని తిరునండ్ర ఊర్లో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమాలు. తిరుపతిలో శాస్త్రోక్తంగా యాగశాల క్రతువులు. దేవుని కడపలో లక్ష్మీ వెంకటేశ్వరుడికి తిరుచి సేవ. చిత్తూరులో కోదండరాముడికి వడాయత్తు ఉత్సవం. మూడు వందల సంవత్సరాల చరిత్ర గల మహిమాన్విత ఆలయం గుంటూరు కొత్తపేటలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ప్రత్యేక కథనం. తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా తిరునండ్ర ఊర్లో కొలువైన శ్రీ భక్తవత్సల పెరుమాళ్ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 108 దివ్య దేశాలలో ఒకటిగా ఈ క్షేత్రం ప్రసిద్ది చెందింది. టీటీడీ పెద్దజీర స్వామి ఆధ్వర్యంలో ధూపదీప నివేదనలు జరుగుతున్న ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీవారి నుంచి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. ఈ క్రమంలో టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ శనివారం సాయంత్రం శ్రీ భక్తవత్సల పెరుమాళ్కు పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న టీటీడీఈఓకు టీటీడీ పెద్దజీర స్వామి, ఇతర అర్చక స్వాములు, శ్రీ వైష్ణవులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఏనుగు అంబారి ముందు నడుస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధుల ప్రదక్షిణగా పట్టు వస్త్రాలు తీసుకుని ఊరేగింపుగా ఆలయంకు చేరుకుని స్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఎస్విబిసితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. తిరువళూరు జిల్లా తిరునందర ఊరులోని ప్రముఖ వైష్ణవ క్షేత్రాల 108 దివ్యదేశాల్లోనూ కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తవత్సల పెరుమాళ స్వామివారు దేవాలయం ఎంత ప్రముఖత పొందినటువంటి దేవాలయం. 2010 సంవత్సరం నుంచి శ్రీ 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 పెద్ద జయంగర్ గారి ఆదేశాల మేరకు టీటీడీ నుంచి స్వామివారికి పట్టు వస్త్రం సమర్పించడం అనుమతిగా కొనసాగుతూ ఉంది. ప్రతి సంవత్సరం ఈ అనుమతి భాగంలోనే ఇవాళ తిరుమల నుంచి ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ స్వామివారి ఆశీస్సుల మేరకు ఈ పట్టు వస్త్రం సమర్పించడం జరిగింది. ఈ దేవాలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నా, చాలామంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉన్నా, తిరుమల నుంచి కూడా స్వామివారి ఆశీస్సులు భక్తులందరికీ ఉండాలన్న ఉద్దేశంతో టీటీడీ ఈ సాంప్రదాయాన్ని ఏర్పరిచింది. ఈ దేవాలయానికి కూడా శ్రీ 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 పెద్ద జయంగర స్వామివారు ఆధ్యాత్మిక పెద్దగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ స్వామివారి ఆశీస్సులు ఎప్పటికీ కలుగుతూ ఉండాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో మహాసంప్రోక్షణ క్రతువు వేదోక్తంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో పలు రకాల వైదిక క్రతువులను ఋత్వికులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేతంగా గోవిందరాజ స్వామివారిని వేంచేపు చేసి రక్షాబంధన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో సీతారామ లక్ష్మణులకు తిరుచి సేవ నయన మనోహరంగా జరిగింది. ప్రతి శనివారం ఈ ఆలయంలో తిరుచి ఉత్సవం జరపడం ఆనవాయితీ. ఇందులో భాగంగా సీతారామ లక్ష్మణులను బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో చూడచక్కగా అలంకరించి తిరుచుపైకోలో తీర్చారు. అనంతరం భక్తుల రామనామ స్మరణలు, కళా ప్రదర్శనల నడుమ స్వామివారి తిరువీధి విహారం మనోహరంగా సాగింది. కడప జిల్లా దేవుని కడపలోని తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధాలయమైన దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తిరుచి వాహనంపై వేంచేపు చేసి మాడ వీధులలో ఊరేగించారు. భక్తులు కర్పూర నిరాజనలు సమర్పించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. చిత్తూరు నగరంలో శ్రీ కోదండరామ స్వామివారికి వడాయత్తు ఉత్సవాన్ని అత్యంత ఘనంగా జరిపారు. ఉత్సవాలలో అలసిన స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించి పట్టు వస్త్రాలు, వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించి సీతా లక్ష్మణ హనుమత్ సమేత కోదండరామ స్వామివారికి నగరోత్సవం నిర్వహించారు. బెజవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో మహాసరస్వతి యాగం ఘనంగా జరిగింది. అమ్మవారి జన్మ నక్షత్రం మూల సందర్భంగా యాగశాలలో చదువుల తల్లిని వేంచేపు చేసి పూజలు జరిపారు. ఆపై వేద పండితులు శాస్త్రోక్తంగా పలు రకాల హోమ ద్రవ్యాలను హోమగుండంలో పూర్ణాహుతిగా సమర్పించి యాగాన్ని పరిసమాప్తం చేశారు.
గుంటూరు నగరం కొత్తపేటలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయం భక్తుల కల్పతరువుగా వినుతుకెక్కింది. 300 సంవత్సరాల చరిత్రను సొంతం చేసుకున్న ఈ ఆలయంలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిత్య పూజలు ఉత్సవాలు జరుగుతున్నాయి. మహిమాంవితంగా భాసిల్లుతున్న కొత్తపేట శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయ విశేషాలను తెలుసుకుందాం. జై హనుమాన్ స్మరణతో కొండంత ధైర్యం వస్తుంది. శ్రీ ఆంజనేయం శిరస నమామి అంటూ అర్చిస్తే అంతులేని ఆధ్యాత్మిక తన్మయత్వం ఆవరిస్తుంది. వాయునందన వందనం అని చేతులు జోడించి వేడుకుంటే కొండంత భరోసా కలుగుతుంది. అనుక్షణం రాముని సేవిస్తూ ఆ ఆదర్శ దంపతులను గుండెల్లో నిలుపుకున్న భక్తాగ్రేసరుని భక్తి తత్వాన్ని ఎంత వర్ణించినా తక్కువే అవుతుంది. భక్తికి నిలువెత్తు తార్కాణం మూర్తి భవించిన హనుమంతుని దివ్య స్వరూపమే. రాముని గుడిలేని ఊరుండదు, హనుమంతుడి లేని రామాలయం ఉండదు అనడంలో ఎలాంటి అతిశయక్తి లేదు. అదే సమయంలో భక్తాగ్రేసరుడైన శ్రీ ఆంజనేయ స్వామివారు ఎన్నో ప్రాంతాల్లో కొలువుదేరి భక్తులను చల్లగా అనుగ్రహిస్తున్నారు. అలాంటి హనుమాన్ మందిరాల్లో ఒకటి గుంటూరు కొత్తపేటలోని శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయం. 300 శతాబ్దాల చరిత్రను సొంతం చేసుకుని నగరానికి హృదయ భాగంలో నిలవై భక్తుల ఆరాధ్య నిలయంగా అలరాడుతోంది. అరణ్యవాస సమయంలో సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించిన తర్వాత శ్రీరాముడు ఇచ్చిన అంగుళీకాన్ని సప్త సముద్రాలను దాటి సీతమ్మ తల్లికి ఇచ్చిన హనుమంతుడు ఆకాశ మార్గాన తిరిగి వస్తూ ఈ ప్రాంతంలో కొంతసేపు సేద తీరినట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. అందుకు చిహ్నంగా ఈ ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామివారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఆలయ ఆవరణమంతా సంజీవని పర్వతధారిగా ధ్యానముద్రలో యోగముద్రలో వివిధ అవతారాల్లో ఆంజనేయ స్వామివారు భక్తులను అనుగ్రహిస్తారు. గుంటూరు జిల్లాలోని అమరావతిని రాజధానిగా చేసుకుని పాలించిన చివరి రాజైన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఆలయాన్ని నిర్మించి నిత్య పూజాదికాలు ఉత్సవాల నిర్వహణ కోసం కొన్ని భూములను ఇనాముగా ఇవ్వడంతో పాటు సంపదను ఇచ్చారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. 1975వ సంవత్సరంలో ఈ ఆలయానికి ఉన్న ప్రాశస్త్యం దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ పాలనా పరిధిలోకి చేర్చబడింది. నాటి నుంచి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిత్య పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ ఆలయాన్ని దర్శించి ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటే అభీష్టం తప్పక నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఎత్తైన ధ్వజస్తంభాన్ని దాటి ముందుకెళ్లగానే గర్భగుడిలో శ్రీ ఆంజనేయ స్వామివారు సింధూర శోభితంగా భక్తులకు దర్శనమిస్తారు. జై చిరంజీవ జగదేక వీరా అని స్మరిస్తూ భక్తులు ఆంజనేయస్థుతిని సేవించి తన్మయులవుతారు. గర్భగుడి ఎదురుగా నందీశ్వరుని విగ్రహం ఉండడం విశేషం. ఆలయ ఆవరణలు అష్టలక్ష్ములను భక్తులు దర్శించవచ్చు. అలాగే విఘ్న రాజాధిపతి శ్రీ వినాయక స్వామివారు భక్తుల పూజలు అందుకుంటున్నారు. ప్రాంగణంలో ఉన్న దేవతా వృక్షానికి ముడుపులు కట్టి మొక్కుకున్నా, ఆలయంలోని గంటను కొట్టి వేడుకున్నా హనుమంతుడు స్వయంగా భక్తుల కోరికలు విని అనుగ్రహిస్తాడని ఈ ప్రాంతవాసుల ప్రగాఢ నమ్మకం. ప్రతి మంగళవారం స్వామివారికి సింధూరార్చన, తమలపాకుల అర్చన, లక్షమలెల అర్చన, సహస్ర ఘటాభిషేకాలను భక్తి శ్రద్ధలతో జరుపుతారు. శ్రీరాము బంటును సేవించి భక్తులు ధన్యులు కావాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్, వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గో సంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణే ధ్యేయంగా శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టును టీటీడీ నెలకొల్పింది. ఈ సత్సంకల్పంలో మీరు భాగస్వాములు కండి, శ్రీవారి కరుణామృతాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సిద్దిపేట జిల్లా మోతె గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవాలను వేదికపై వేంచేపు చేసి ఆగుముక్తంగా కళ్యాణ క్రతువు నిర్వహించారు. భక్తులు దేవదేవుడి కళ్యాణాన్ని వీక్షించి పునీతులయ్యారు.
ఇక ఇటు మెదక్ జిల్లా తూప్రాన్ సమీపంలోని తాతబాపనపల్లిలో నూతనంగా నిర్మించిన మల్లికార్జున స్వామి ఆలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట శాస్త్రోక్తంగా జరిగింది. విగ్రహ ప్రతిష్టాపనోత్సవాల్లో భాగంగా పండితులు వేద మంత్రాల నడుమ సంప్రదాయ రీతిలో యాగాది హోమాలను పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించి పూజాదికాలు జరిపారు. విజయనగరం బాలాజీ జంక్షన్ సమీపంలోని టీటీడీ కళ్యాణ మండపంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని వివిధ వర్ణమయ పుష్పాలతో అందంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చన నిర్వహించి ఏకాదశ హారతులు సమర్పించారు. నంద్యాల పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా స్వామివారికి పల్లకి సేవ నిర్వహించారు. పుష్పమాలలు పట్టు వస్త్రాలతో అందంగా అలంకరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో స్వామివారికి పల్లకి సేవ జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. అలాగే నంద్యాల పట్టణంలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారికి ఆకుపూజ సహస్రనామార్చన నిర్వహించారు. ఆ తర్వాత స్వామివారికి వడమాలను సమర్పించి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలోని పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం సందర్భంగా స్వామివారి మూలమూర్తికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి రజత కవచం స్వర్ణాభరణాలు సుగంధభరిత పుష్పాలతో అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. నెల్లూరు జిల్లా కావలి రుద్రకోటలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక సహకారంతో నూతనంగా నిర్మించిన రామాలయంలో శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్టాపనోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కుంభాభిషేకం మహాపూర్ణాహుతి కార్యక్రమాలను జరిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. ఇక జిల్లాలోని పొదలకూరు బ్రహ్మారెడ్డి నగర్లోని గ్రామదేవత పోలేరమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొని శ్రీ పోలేరమ్మ అమ్మవారికి కుంకుమార్చనలు జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. నంద్యాల సంజీవ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి సామూహిక సహస్రనామార్చన ఘనంగా జరిగింది. భక్తులు భక్తి ప్రపత్తులతో దేవదేవుడి అర్చనలో పాల్గొని తరించారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరుడి మూలమూర్తిని రజత కవచ శోభితంగా కొలువు తీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఆండాళమ్మవారి ఊంజల సేవ వైభవంగా జరిగింది. పుష్పమాలలు స్వర్ణాభరణాలతో ఊంజల మండపంలో వేంచేసిన అమ్మవారికి అర్చకులు వేదం నాదం గానం సహితంగా ఊంజల సేవ నిర్వహించి ధూపదీప నివేదనలు అందజేశారు. హైదరాబాద్ చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి తిరుకళ్యాణం కమనీయంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని ప్రత్యేక పీఠంపై కొలువు తీర్చి ఆగమోక్తంగా వైదిక క్రతువును పూర్తి చేశారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణల మధ్య కళ్యాణం నిర్వహించి తీర్థప్రసాదాలు నివేదించారు. ఇటు వివేక్ నగర్ శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. సింధూర శోభతో అనుగ్రహిస్తున్న పవనసుతుడికి తమలపాకుల మాలలు పుష్పశోభిత రజత ఆభరణాలను ధరింపచేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే ముషీరాబాద్ శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం జరిగింది. ముందుగా అమ్మవారిని వెండి ఆభరణాలతో దివ్యంగా అలంకరించి శాస్త్రోక్తంగా సరస్వతి హోమం నిర్వహించారు. ఆపై చిన్నారులు తమ తల్లిదండ్రుల సమక్షంలో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని చదువుల తల్లి దీవెనలు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల పట్టణంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం విశేషంగా జరిగింది. అత్యంత మనోహరంగా సాగిన అభిషేక సేవ భక్తులను ముగ్ధుల చేసింది. అనంతరం తమలపాకులు వడమాలలు సమర్పించి హారతులు అందజేశారు. ఇక జగిత్యాల జిల్లా వర్మకొండ గ్రామంలోని పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారిని శ్రీదేవి భూదేవి సమేతంగా పల్లకిపై వేంచేపు చేసి వేడుకగా గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు ఉత్సాహంగా పల్లకి సేవలు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తుని సమీపంలోని సీతారామపురం శ్రీ భూనీలా సమేత వెంకటేశ్వర ఆలయంలో స్వామివారిని తులసిమాలలు రజత కవచంతో అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అలాగే తునీలోని పాత బజారు వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి మూలమూర్తిని సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి అష్టోత్తర పూజలు జరిపారు. భక్తులు బారులు తీరి గోవిందుడి అర్చనలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మహబూబ్ నగర్ జిల్లా గంగాపురం శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో చైత్రమాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి మూలమూర్తిని బంగారు వర్ణ శోభిత కవచం పలు రకాల ఆభరణాల మేళవింపుతో కన్నుల పండుగగా దేదీప్యమానంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.
ఇటు జడ్చర్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి శిలామూర్తికి పంచామృతాభిషేకం భక్తిరస భరితంగా జరిగింది. శనివారం సందర్భంగా వెంకటేశ్వరుడికి అర్చకులు ఆగమోక్తంగా అభిషేకం నిర్వహించారు. భక్తులు అభిషేక సేవలు పాల్గొని తరించారు. విశాఖ మహానగరం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని ఆపాద మస్తకం పుష్పమాలలు తులసి మాలలతో చూడచక్కగా అలంకరించి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అలాగే హెచ్బి కాలనీలోని శ్రీ త్రిమూర్తి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో స్వామివారి పూజలు విశేషంగా జరిగాయి. భక్తులు ఆలయంలో బారులు తీరి తులసి మాలల రమణీయ అలంకరణలో మెరిసిపోతున్న దేవదేవుణ్ణి తనివితీరా దర్శించుకున్నారు. ఇక విజయనగరం శివాలయం వీధిలోని పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో చైత్రమాసం శనివారం పూజలు కన్నుల పండుగగా జరిగాయి. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని పుష్పమాలలు రజత కవచంతో దివ్యంగా అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. నిజామాబాద్ జెండా గల్లీలోని శ్రీ జెండా బాలాజీ ఆలయంలో చైత్రమాసం శనివారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. భక్తులు శ్రీ అలిమేలుమంగా సమేతంగా శ్రీ వెంకటేశ్వరుడి ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే చంద్రశేఖర కాలనీలోని శ్రీ లక్ష్మీ గణపతి సహిత పవనపుత్ర ఆలయంలో ఆంజనేయ స్వామికి సింధూర అర్చనలు జరిగాయి. రామభక్తుడికి ఎంతో ప్రీతికరమైన సింధూరంతో స్వామివారి విగ్రహాన్ని అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై శనివారం రాత్రి గాత్ర కచేరి వీణుల విందుగా జరిగింది. హైదరాబాద్కు చెందిన శ్వేతప్రసాద్ ఆలపించిన భక్తి సంకీర్తనలు శ్రీవారి భక్తులను అలరించాయి. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 30,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 23 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. అలిపిరి నడకదారిలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.